ఇక విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై ఇవాళ విచారణ జరుగునుంది ఉదయం 11 గంటల తర్వాత కేసు విచారణ ప్రారంభం కానుంది చంద్రబాబు బెయిల్ కస్టడీ విచారణల తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ ఫైబర్ నెట్ పీటీ వారెంట్లపై కూడా విచారణ జరిగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది ఇదే అంశానికి సంబంధించి ఏసీబీ కోర్ట్ దగ్గర నుంచి మా ప్రతినిధి వినాయక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు వినాయక్ ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ మీద అదే విధంగా కస్టడీ పిటిషన్ మీద వాదనలు కొనసాగబోతున్నాయి నిన్నంతా కూడా ఈ బెయిల్ పిటిషన్ మీద అదే విధంగా కస్టడీ పిటిషన్ మీద ఇరువైపులా సుదీర్ఘమైన వాదనలు కొనసాగాయి నిన్న ఉదయం చంద్రబాబు తరపున న్యాయవాది ప్రమోద్ కుమార్ దుబే ముందుగా వాదనలు వినిపించడం జరిగింది చంద్రబాబు నాయుడుకి కేసు సంబంధం లేదు ఈ చంద్రబాబు నాయుడుకి కనీసం కండిషన్ బెయిల్ అనే ఇవ్వాలంటూ కూడా ఆయన న్యాయస్థానం ముందు అభ్యర్థించడం జరిగింది ఆ తర్వాత దాదాపుగా మధ్యాహ్నం 1 గంటల వరకు కూడా ప్రమోద్ కుమార్ దుబే చంద్రబాబు తరపున వాదన వినిపించడం జరిగింది ఆ తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాదాపుగా 2:30 గంటల పాటు కూడా సిఐడి తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవాల్ సుధాకర్ రెడ్డి సుదీర్ఘమైన వాదన వినిపించడం జరిగింది ఏదైతే అక్కడ ప్రమోద్ కుమార్ దుబే వాదన వినిపించారో దానికి కౌంటర్గా ఆయన ప్రతి పాయింట్ మీద కూడా పాయింట్ టు పాయింట్ ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఈ కేసులో దోషిగా ఉన్నారు అదేవిధంగా స్కిల్ కుంభకోణం ఈ విధంగా జరిగింది అదేవిధంగా 2017లోనే జిఎస్టీ ఈ కుంభకోణాన్ని బయట పెట్టడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక లేఖ రాయడం కూడా దాని మీద ఒక ప్రస్తావన తీసుకురావడం జరిగింది దాని తర్వాత 2018లో మళ్ళీ రెండోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జిఎస్టీ హెచ్చరించడంతో పాటు సిబిఐ దీని మీద విచారణ జరపాలని కూడా కోరడం జరిగింది ఎందుకంటే 371 కోట్ల రూపాయల హవాల రూపంలో వివిధ డొల్ల కంపెనీలకు చేరిన సందర్భంలో ఏ కంపెనీ కూడా దానికి సంబంధించిన జిఎస్టీ చెల్లించలేదు ఈ నేపథ్యంలోనే డొల్ల కంపెనీల ద్వారా ఈ నిధులన్నీ కూడా దిగమింగారంటూ కూడా జిఎస్టీ ఆరోపించడమే కాకుండా దానికి సంబంధించిన దర్యాప్తు కూడా ప్రారంభించడం జరిగింది ఈ నేపథ్యంలోనే 2017 సవరణ జరగడానికి ముందే ఈ కేసు దర్యాప్తు ప్రారంభమైందిన 17A చంద్రబాబు నాయుడుకి వర్తించదంటూ కూడా పొన్నవాల్ సుధాకర్ రెడ్డి వాదన వినిపించారు దీంతోపాటు చంద్రబాబు నాయుడు కనుక బెయిల్ మీద బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు ఇప్పటికే ఆయన పిఏ పిండియాల శ్రీనివాస్ అదేవిధంగా మనోజ్ పార్థ ఇద్దరు కూడా పరారీ వెనుక చంద్రబాబు నాయుడు హస్తం ఉంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు పిఏగా పనిచేసిన పిండియాల శ్రీనివాస్కు హవాల రూపంలో 114 కోట్ల రూపాయలు రావడం దాని వెనుక చంద్రబాబు నాయుడు ఉండడం ఆ తర్వాత ఆ నిధులన్నీ కూడా చంద్రబాబు నాయుడుకి చేరేయంటూ కూడా కొన్ని ఈమెయిల్స్ రూపంలో ఏదైతే లావాదేవీలు జరిగాయో వాటికి సంబంధించి కానీ అదేవిధంగా ఉత్తర ప్రత్యుత్తరాలు ఈమెయిల్ ద్వారా జరిగిన వాటిని వ్యవహారాలన్నింటినీ కూడా కోర్టు దృష్టికి పొన్నవాల్ సుధాకర్ రెడ్డి తీసుకురావడం జరిగింది ఇదే సమయంలో దాదాపుగా అంటే చంద్రబాబు నాయుడిని మరొక 5 రోజుల పాటు కూడా కస్టడీకి ఇవ్వాలి బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో అది రద్దు చేయాలని సుదీర్ఘమైన వాదనలు వినిపించారు దాదాపుగా 2:30 గంటల పాటు వాదనలు వినిపించారు అదే సమయంలో నిన్న మనం చూస్తే కనుక ఏబిఎన్ కానీ అదేవిధంగా TV5 కానీ ఈ 2 ఛానల్లోనూ కూడా పొన్నవాల్ సుధాకర్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయమూర్తి అంటూ కూడా కొన్ని అభూతమైన కల్పనలతోటి వార్తలు రావడం మీద కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తాను ప్రభుత్వం తరపున సిఐడి తరపున తన వాదనలు వినిపిస్తున్నాను తనను వ్యక్తిగతంగా హననం చేసే ప్రయత్నం కొన్ని ఛానల్లు చేస్తున్నాయి యెల్లో మీడియా ద్వారా వారికి నచ్చకపోతే ఈ విధంగా తనను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే విషయాన్ని కోర్టు ముందుకు తీసుకువెళ్తాను తనను ఏ విధంగానూ కూడా న్యాయమూర్తి అనని మాటలను ఈ విధంగా వక్రీకరిస్తూ రాయడం దాని మీద కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు ఈ నేపథ్యంలో ఈరోజు నిన్నటి వాదనలు పూర్తయిన తర్వాత నిన్నటి వాదనలు పూర్తిగా కొనసాగనందున ఈ రోజుకి ఆ తీర్పు అంటే ఈ రోజుకి విచారణ వాయిదా పడింది ఉదయం 11:15 తిరిగి ఈ వాదనలు కొనసాగబోతున్నాయి దీని తరువాత ఈ బెయిల్ కస్టడీ మీద బెయిల్ పిటిషన్ మీద కస్టడీ పిటిషన్ మీద రెండింటి మీద వాదనలు పూర్తయిన తర్వాత ఎన్ఆర్ రంగురెడ్డి కానీ అదేవిధంగా ఫైబర్ నెట్కి సంబంధించిన పీటీ వారెంట్లు పెండింగ్లో ఉన్నాయి వాటికి సంబంధించి కూడా మధ్యాహ్నం తర్వాత వాదనలు కూడా కొనసాగబోతున్నాయి మొత్తంగా ఈ 4 పిటిషన్ల మీద ఈరోజు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అదేవిధంగా ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ కూడా చంద్రబాబు నాయుడుకి ఈరోజు సాయంత్రంతో పూర్తవుతున్న నేపథ్యంలో జ్యుడిషియల్ రిమాండ్ కూడా పొడిగింపు ఉంటుందా అదేవిధంగా ఈ 4 పిటిషన్ల మీద ఏ విధమైన తీర్పు ఉండబోతుంది అయితే ఒక ఉత్కంఠ అయితే ఏసీబీ కోర్టులో కొనసాగబోతుంది ఈరోజు ఉదయం 11:15 తిరిగి ఈ బెయిల్ పిటిషన్ మీద అదేవిధంగా కస్టడీ పిటిషన్ మీద వాదనలు కొనసాగబోతున్నాయని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వినాయక్ రావు